దేశంలో పేద కార్మికులు వలస కూలీలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. గ్రామాలు నగరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పారిశుద్ధ్య కార్మికులుగా హోటల్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి కనీస సౌకర్యాలు లభించడం లేదు. పట్టణాల్లో మెకానిక్లు షాప్ కార్మికులు తోపుడు బండ్లపై ప్లాట్ఫామ్లపై చిరు వ్యాపారాలు చేసేవారు హమాలీలు రవాణా కార్మికులు ఇండ్లలో పనిచేసేవారు సెక్యూరిటీ గార్డులకు కనీస హక్కులు కూడా దక్కడం లేదు. వీరిలో చాలా మంది తమ కుటుంబం కోసం కనీస సమయం కూడా కేటాయించలేని పరిస్థితులు ఉన్నాయి. పని ప్రదేశాల్లో వీరిపై దాడులు వేధింపులు హింసకు అంతుపొంతు లేకుండా పోతోంది. వీరి భద్రత కోసం అనేక చట్టాలు ఉన్నా క్షేత్రస్థాయిలో అవి ఇలాంటి కూలీలు కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూలీలు పేద కార్మికుల కనీస జీవన ప్రమాణాలు మెరుగుపరచడమేలా, వారికి కనీస గౌరవ మర్యాదలు దక్కాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాటి పరిష్కారాలు ఏమిటి? దేశవ్యాప్తంగా ఇటుక బట్టీలు కార్పెట్ పరిశ్రమలు గాజుల కంపెనీలు హోటళ్లు వంటి చోట్ల పనులు చేస్తున్న కూలీలు బానిసల్లాంటి జీవితాలు అనుభవిస్తున్నారు. సొంతూళ్లలో ఉపాధి లేక ఉద్యోగాలు రాక బతుకుదెరువు కోసం ఏదో ఒక పని వెతుక్కుంటూ పేదలు సుదూర ప్రాంతాలకు కుటుంబాలతో సహా వలస వెళ్తున్నారు. అక్కడే నెలలు సంవత్సరాల తరబడి పనిచేస్తూ నివాసముంటున్నారు. ఇలా వెళ్లి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వేలాది కుటుంబాలకు కనీస వసతులు లభించడం లేదు. వారికి రోజువారీ కూలీ కూడా దక్కడం లేదు. మన దేశంలో 1,80,00,000 మంది పేద ప్రజలు ఇటుక బట్టీలు కార్పెట్ పరిశ్రమలు గాజుల పరిశ్రమల్లోనూ ఇంటి పనివారిగా రోడ్డు పక్కన హోటళ్లలో పనులు చేస్తున్నారు. పీపుల్స్ విజిలెన్స్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఒక సర్వేలో ఈ విషయం వెల్లడించింది. ఇదిలా ఉంటే దేశంలో 1,40,00,000 మంది పిల్లలు బానిసత్వం వంటి పరిస్థితుల్లో మగ్గుతున్నట్లు మానవ హక్కుల కమిషన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సంఖ్య 3 కోట్లుగా ఉంటుందని, ఇటుక బట్టీలు గాజుల పరిశ్రమల్లో పురుషులు మహిళలు పిల్లలు నిర్బంధ కార్మికుల్లా పనిచేస్తున్నారని పీపుల్స్ విజిలెన్స్ కమిటీ అభిప్రాయపడుతోంది. భారతదేశం ఇంటి పని వాళ్ళని గృహ కార్మికుల్ని కార్మికులుగా గుర్తించని ఆ పరిస్థితి, అలాగే వాళ్ళకి మినిమం వేజ్ 8,000 అంటున్నారు, గంటకి 1,000 అంటున్నారు, కానీ వారు దాన్ని ఎలా అమలు చేస్తారు అనేది సమస్య. ఎందుకంటే చాలా పట్టణాల్లో మహిళలంతా కూడా గృహ కార్మికులుగానే పనిచేస్తారు. విశాఖపట్నం లాంటి చోట తీసుకున్నట్టయితే దాదాపు 60,000 మంది గృహ కార్మికులుగా ఉన్నారని ఒక అంచనా. సో వీళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలని అంటే ఏంటంటే, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళ జీవన ప్రమాణం మెరుగవ్వాలంటే, గ్రామాల్లో అయితే వాళ్ళకి మినిమం కొంత ల్యాండ్ అనేది ఇచ్చినట్టయితే, అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసినట్టయితే వాళ్ళ పరిస్థితి కొంత మెరుగవుతుంది. వీళ్ళ మీద అఘాయిత్యాలు అత్యాచారాలు జరగకుండాలంటే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, బాండెడ్ లేబర్ ఎబాలిషన్ యాక్ట్ అవ్వచ్చు, లేకపోతే గృహ కార్మికుల చట్టం అవ్వచ్చు, వీటిని పటిష్టంగా అమలు చేయాలి. ఈ పటిష్టంగా అమలు చేయాలంటే లేబర్ డిపార్ట్మెంట్ తను పూర్తిగా లేబర్ కన్సర్న్ గా పనిచేయాలి. దేశంలో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వారిలో 5 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల సంఖ్య 21 లక్షలుగా ఉందని సేవ్ ద చిల్డ్రన్ సంస్థ పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నగరాలకు దూరంగా హక్కుల సంఘాలు వెళ్లలేకపోతున్న ప్రాంతాల్లో పనిచేస్తున్న పిల్లల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని ఈ సంస్థ చెబుతోంది. ఈ పిల్లలకు పాఠశాల సౌకర్యం ఆటలాడుకునే అవకాశాలు దాదాపు మృగ్యమే. ఇలా పని ప్రదేశాల్లో పిల్లలు పెద్దలు నిర్బంధ పరిస్థితుల్లో జీవించడాన్ని బానిసత్వంగా పరిగణించాలంటోంది సేవ్ ది చిల్డ్రన్ సంస్థ. ఇలాంటి పరిస్థితులు కొనసాగడం భారత సంక్షేమ రాజ్య లక్ష్యాలకు ప్రతిబంధకంగా మారుతోందని వాదిస్తోంది. వారికి కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యతలు ప్రభుత్వం విఫలమవుతోందన్న విమర్శలున్నాయి. నగరాల్లో జీవనోపాధి కోసం వెళ్లిన వారు ఇటుక బట్టీలు కర్మాగారాల్లోని నిర్బంధ పరిస్థితుల్లో కార్మికులుగా పనిచేస్తున్న వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇటుక బట్టీల్లో పనిచేసే పిల్లలకి సరైన షెల్టర్ ఉండదండి, వాళ్ళకి సరైన న్యూట్రిషన్ ఫుడ్ ఉండదు, వాళ్ళకి టైమింగ్స్ అనేవి కూడా సరిగా ఉండవు. ఇటుక బట్టీలో కానీ బయట చేసే పనుల్లో 14 గంటలు పనిచేయాల్సి వస్తుంది పిల్లలు. కాబట్టి వాళ్ళకున్న చట్టాలని డెవలప్ చేసి వాళ్ళకి పేరెంట్స్కి తర్వాత పిల్లలకు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. బాలకార్మికులను తీసుకోవద్దు. బాలకార్మికులను ఒకవేళ తీసుకుని ఆ కార్యాలు ఉంటాయి కదా, సంస్థలు ఉంటాయి, తర్వాత షాప్స్ ఉంటాయి, వాళ్ళ మీద యాజమాన్యం మీద సరైన యాక్షన్స్ తీసుకుంటే మనం వాళ్ళు ఇలాంటి పిల్లల్ని తీసుకోవడానికి వాళ్ళు భయపడతారనమాట. ప్రపంచంలో 27 మిలియన్ల మంది బానిసలుగా మగ్గిపోతుంటే భారతదేశంలో 12 నుండి 14 మిలియన్ల మంది బానిసలుగా ఉన్నారని యుఎస్ సెనెట్ కమిటీ 2016 నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువని ఈ నివేదిక పేర్కొంది.
దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎక్కువగా నిర్బంధ పని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వీరిలో అధిక శాతం ప్రజలు బుందేల్ఖండ్, బీహార్, జార్ఖండ్ వంటి ప్రాంతాల నుండి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారే. ఈ ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో కుటుంబ సభ్యులంతా ఒకే చోట పనిచేస్తుంటారు. వీరు నివాసం ఉండేందుకు యజమానులు బట్టీల సమీపంలో కొద్దిపాటి భూమిని కేటాయిస్తారు. బట్టీల కోసం అక్కడ కార్మికులు భూమిని తవ్వి మట్టిని ఇటుకల అచ్చుల్లో వేస్తుంటారు. ఈ పనిలో తల్లిదండ్రులతో పాటు చిన్నపిల్లలు కూడా భాగస్వాములు అవుతున్నారని వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ పేర్కొంది. ఇటుక బట్టీల్లో ఒక వ్యక్తి 1000 ఇటుకలు తయారు చేస్తే కూలీగా 200 రూపాయలు చెల్లిస్తారు. ఆ 1000 ఇటుకలను మార్కెట్లో యజమాని 7000కు విక్రయిస్తాడు. ఇలా అతి తక్కువ డబ్బులకే పనిచేసేందుకు కొందరు ఏజెంట్లు ఈ కూలీలతో ఒప్పందం చేసుకుని ఇక్కడికి తీసుకొస్తుంటారు. కుటుంబ అవసరాల కోసం కొంత మొత్తంలో తరచూ డబ్బులు అడ్వాన్స్ గా చెల్లిస్తుంటారు. ఇలా పదే పదే రుణం తీసుకోవడం వల్ల కార్మికులు కుటుంబాలతో సహా ఇక్కడే మగ్గిపోతుంటారు. మరో చోటికి వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే పనులు చేసుకునే అవకాశాలకు దూరం అవుతారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న మహిళలు తరచూ లైంగిక దోపిడీకి గురవుతున్నారని హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు సైతం తల్లిదండ్రులకు తోడుగా పనిలో సాయం చేస్తూ ఇటుకలను ఎండబెడుతుంటారు. పాఠశాల అందుబాటులో లేకపోవడం వల్ల వీరికి చదువులు కూడా దూరం అవుతున్నాయి. పిల్లలకు 4 ఏళ్లు కూడా నిండకముందే పోషకాహార లోపంతో వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, గ్రామీణ ప్రదేశాల్లో మనం చూసుకుంటే లేబర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళంతా సిటీస్ మైగ్రేట్ అయిపోతారు. మళ్ళీ దాంట్లోనూ ఉండే వాళ్ళ గురించి ఒక యూనియన్ అనేది ఒక ఏర్పాటైతే వాళ్ళు వాళ్ళే చేసుకొని ఏదైనా జరిగిన వెంటనే ఒక ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళకి మేస్త్రి ఉంటారు, ఆయననే దాడి చేశాడు లేదంటే పనికి తీసుకుని పైలు వాళ్ళు దాడి చేశారు అనుకుని వెంటనే ఇది గవర్నమెంట్ దృష్టికి తేవాలి. దాంట్లో గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. కాంపోజిషన్ ఏదైనా ఎగ్జాంపుల్ యాక్సిడెంటల్గా ఏదైనా జరిగితేనే వెంటనే కాంపోజిషన్ అయినట్లు చూడాలి. చాలా కేసెస్లో మనం చూస్తాం, ఏదైనా జరిగిన వెంటనే హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేపించుకుంటే కూడా వాళ్ళు అంత ఫెసిలిటీనూ ఉండదు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగి, ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటాడో ఆయన దగ్గర తిరిగి ఇది చేయడం అంటే వాళ్ళు చాలా కష్టమవుతుంది. వాళ్ళ పరిస్థితి ఇంకా సిటీలో అంటూ కొంచెం పర్వాలేదు అనుకోండి, గ్రామీణ ప్రదేశాల్లో వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ గురించి అసలు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కానీ మరి అంతగానో రీచ్ కాలేకపోతుంది. ఇటుక బట్టీల్లోనూ ప్రైవేటు కంపెనీల్లో కూలీలుగా పనిచేస్తున్న కార్మికుల్లో ఎక్కువగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలే అధికంగా ఉంటున్నారు. వీరిలో అత్యధికంగా నిరక్షరాస్యులే. వీరికి డబ్బులు, వడ్డీల లెక్కలు, పని దినాలను అంచనా వేసుకునే పరిజ్ఞానం కూడా ఉండటం లేదు. ఈ కారణంగా వీరు యజమానుల చేతుల్లో శ్రమదోపిడికి గురవుతున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీహార్, జార్ఖండ్ నుండి వలస వెళ్లే కార్మికులు చాలా వరకు కార్పెట్ల తయారీ పరిశ్రమల్లో రోజువారీ కూలీలుగా పనులు చేస్తుంటారు. వీరు యజమానులు కేటాయించే ఇరుకైన షెడ్లలో నివసిస్తుంటారు. ఇవి చాలా తక్కువ స్థలంలో ఇరుకుగా ఉంటున్నాయి. ఈ పని చేసేందుకు కుటుంబాలతో పాటు వస్తుంటారు. వీరు తమ బంధువులు, స్నేహితులతో, పరిసరాల ప్రజలతో కలిసేందుకు ప్రయత్నిస్తే యజమానులు అడ్డుపడుతున్నారు. వీరు తమ సమస్యలు ఇతరులతో పంచుకునేందుకు కూడా అవకాశాలు మోసుకుపోతున్న పరిస్థితులు ఉన్నాయి. భవన నిర్మాణ రంగంలో చాలా వరకు భార్యాభర్త ఇద్దరు కలిసి పనిచేస్తుంటారు. వీరికి సీజనల్ గా మాత్రమే పని దొరుకుతుంది. మిగతా రోజుల్లో చాలీ చాలని డబ్బులతో వీరు జీవితం గడుపుతున్నారు. వీరి పిల్లల భవిష్యత్కు గ్యారంటీ లేదు. చాలా మంది తమ పిల్లల్ని చదివించలేక మధ్యలోనే చదువు ఆపేసి పనుల్లో పెడుతున్నారు. లేబర్ అడ్డాలపై మహిళలకు టాయిలెట్స్, వేచి ఉండడానికి షెడ్యులు, మంచినీరు వంటి కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు తప్పడం లేదు. హమాలీ కూలీల కష్టాలు కూడా ఇలాంటివే. నిత్యం బరువులు మోసి నడుములు విరిగిపోతున్నాయి. మున్సిపల్ కార్మికులకు కూడా భద్రత కరువవుతోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి కూడా చాలా చోట్ల కనీస వేతనాలు అందడం లేదు. నిత్యం చెత్త, దుమ్ము, మురికిలో పనిచేస్తున్నా వీరికి చేతులకు గ్లౌజులు, కాళ్లకు చెప్పులు, తలకు నూనె వంటి కనీస సదుపాయాలు కూడా అందని దుస్థితి నెలకొని ఉంది. బయటకు కనిపించని గాజుల పరిశ్రమల్లో పనిచేయడం అంటే బానిసత్వానికి మరో రూపమేనని చెప్పవచ్చు. ఈ పరిశ్రమల్లో ఒక వ్యక్తి తనకు కేటాయించిన నివాస స్థలంలోని గాజులు తయారు చేస్తుంటారు. వీరు 350 గాజులు తయారు చేస్తే 6 రూపాయలు చెల్లిస్తారు. అలాంటి 30 లాట్లను సిద్ధం చేయడానికి మొత్తం కుటుంబం అంతా కలిసి రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేస్తుంటుంది. ఇలా రోజంతా కష్టపడితే యజమాని కేవలం 180 రూపాయలు మాత్రమే చెల్లిస్తాడు. కార్మికులు ఈ పనిలో తమ పిల్లలను కూడా భాగస్వాములను చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలు పాఠశాలకు దూరమవుతున్నారు. ఇలా అతి తక్కువ డబ్బులకు అధిక సమయం పనిచేస్తూ పిల్లలు, పెద్దలు కట్టు బానిసల్లాగా జీవిస్తున్న పరిస్థితులను మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని హక్కుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పరిశ్రమల్లో కార్మికులకు జీవించే హక్కు, సమానత్వం హక్కు, వ్యక్తికి కనీస గౌరవ హక్కులు అందకుండా పోతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమ దోపిడీ అనేది పిల్లల పట్ల చాలా జరుగుతూ ఉంటుంది. మీరు ఇటుక బట్టీలే తీసుకోండి, కాఫీ హోటల్లే తీసుకోండి, కార్పొరేట్ ఇండస్ట్రీస్ కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ అడ్డు ఆపు లేకుండా పిల్లల్ని పెట్టేసుకొని ఇళ్ల పనులలో గృహ కార్మికులుగా కూడా వాళ్ళని మగ్గిపోయేలా చేస్తుంది ఈరోజు ఉన్న సభ్య సమాజం. దీనికి
వాళ్ళ జీవన ప్రమాణాలు అని అంటే ఒక బందీగా తన హక్కులు తమ హక్కులు తన విద్యా హక్కు తనకు ఉన్నా కానీ ప్రభుత్వం ఇచ్చిన విద్యా హక్కు ఉన్నా కానీ వినియోగించుకోలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు ఈ పిల్లలు. వీరికి సరైన సంరక్షణ ఉండదు, ఒక సరైన పౌష్టికాహారం వారికి వారి ఎదుగుదలకు తోడ్పడే పౌష్టికాహారం లభించదు, అలాగే పనిలో శ్రమ దోపిడి జరుగుతుంది. మన దేశంలో బానిసత్వం చట్ట విరుద్ధం, అది ఎప్పుడో నిషేధించబడింది. ఎక్కడైనా కార్మికులు నిర్బంధంగా పనిచేస్తున్నట్లయితే వారిని రక్షించడానికి కఠినమైన చట్టాలున్నాయి. కానీ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పురుషులు, మహిళలు, పిల్లలు బానిసల్లాగా పనిచేస్తూ కనీస మౌలిక వసతులను కూడా నోచుకోవడం లేదు. వీరు నిరంతరం శ్రమ దోపిడికి గురవుతున్నారు. కనీస హక్కులకు రక్షణ లభించని పరిస్థితుల్లో పేద మహిళలు, బాలికలు అక్రమ రవాణాకు గురవుతున్నారు. వీరి కుటుంబాల్లోని పిల్లలు బాల కార్మికులుగా మారిపోతున్నారు. జనావాసాల మధ్య బయటకి కనిపించని రీతిలో నిర్మించబడే కంపెనీలు, పరిశ్రమల్లో కార్మికులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. పని ప్రదేశాల్లో నిర్బంధంగా శ్రమదోపిడికి, వేధింపులకు గురయ్యే కార్మికులను రక్షించేందుకు నిర్బంధ కార్మిక నిర్మూలన చట్టం ఉంది. ఇలాంటి చోట పిల్లలతో పనిచేయించడాన్ని ఈ చట్టం నిషేధించింది. అత్యాచారం, దోపిడీ, తీవ్రంగా హింసించడం, దాడికి పాల్పడటం, అపహరణ, అక్రమ నిర్బంధం, బానిసలుగా వ్యక్తులను కొనుగోలు చేయడం వంటి నేరాలకు ఐపీసీలో కఠిన శిక్షలున్నాయి. ఇందుకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానాలను నిర్దేశించారు. అయితే ఈ చట్టాలు పేద కూలీల జీవితాలకు భద్రత, భరోసా కల్పించడంలో సఫలమైనప్పుడే వాటికి విలువ ఉంటుంది.